ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ వైర్ల దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు. ఆదివారం రాత్రి ఒక్కరోజే దాదాపు 40-50కి పైగా మోటార్ల వద్ద అమర్చిన విద్యుత్ వైర్లను దొంగిలించడంతో పోలీసులు అవాక్కయ్యారు. ముస్తాబాద్ మండలంలో విద్యుత్ వైర్ల దొంగలు మరోసారి హల్చల్ సృష్టించారు. ఏకంగా 23కి పైగా వ్యవసాయ మోటార్ల వద్ద బిగించిన వైర్లను ఎత్తికెళ్లి పోలీసులకు సవాలు విసిరారు. పంట చేతికి అందే సమయంలో వైర్లు దొంగతనం కావడంతో అన్నదాతలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ముస్తాబాద్ శివారులోని మద్దిగుంట వెళ్లేదారులు ఆదివారం రాత్రి దొంగలు తమ చేతివాటం చూపించడంలో భాగంగానే 23 వ్యవసాయ మోటార్లకు సంబంధించిన వైర్లను ఎత్తికెళ్లినట్లు రైతులు ఆవేదనతో తెలిపారు. పథకం ప్రకారమే రాత్రి 8-9 సమయంలో దుండగులు వ్యవసాయ మోటార్ల వద్దకు వచ్చి ఫీజులను తొలగించిన అనంతరం మోటార్ల వద్ద ఉన్న వైర్లను కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. సంబంధిత వైర్లను ఒకే చోట చేర్చి వాటిని కాల్చివేయడమే కాకుండా కాపర్ వైర్లు ఎత్తుకెళ్లడం వారి సాహసానికి నిదర్శనమని పేర్కొంటూ వెంటనే దీనిపై పోలీసు శాఖ పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి దొంగలను పట్టుకోవాలని లేనట్లయితే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని పేర్కొన్నారు. కాగా ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దొంగతనానికి పాల్పడిన ఘటనపై పోలీసు శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తూ వారిని పట్టుకోవడంలో తలమునకలైందని పేర్కొన్నారు. సాయంత్రం అందరం మోటార్ కాడికి వచ్చి అన్నప్పుడు బాగానే ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోయినాము. మళ్ళీ ప్రొద్దున మోటార్ పెడదామని చెప్పేసి మోటార్ బంద్ చేద్దామని వచ్చాం. మోటార్ కాడికి వచ్చేసరికి పీసులు వీకున్నాయి. పీసులు వీకున్నాయి, ఏమైందని చెక్ చేసేసరికి బాయిలకు మోటార్ నుంచి షాటర్ నుంచి బాయిలకు వెళ్ళే వైరు 15 గజాల వరకు వైరు కోసుకుపోయింది. అట్లా నాతో పాటు కనీసం ఒక 23 నుంచి 24 మంది రైతులు ఒక్కొక్కరు 2-2 బోర్లు ఈ వైరు పోసి కొందరు అలా లేచేసిపోయారు బోర్ పక్కన. మొత్తం ఎన్ని ఎంత పోయింది అందాది అనుకుంటారు? దాదాపు 20-25 మంది, అంటే ఒక్కొక్కరిది 15-20 గజాల వైరు పోయింది. 20 అంటే దాదాపు ఒక 400-500 గజాల వైరు పోయినట్టు. అంటే ఎవరోలే? ఎవరోలే? ముస్తాబాద్ వాళ్ళు. ముస్తాబాద్ మద్దిగుంట రెండు గ్రామాల ప్రజలే. ఇప్పుడు ఎక్కడికొచ్చారు? పోలీస్ స్టేషన్కి వచ్చాం కంప్లైంట్ ఇద్దామని. నిన్న మధ్యాహ్నం పూట ఇద్దరు వ్యక్తులు అనుమానితంగా తిరిగిరంట. ఏది కమ్మకత్త పట్టుకొని తిరిగిరట. చూస్తే మాత్రం వ్యక్తులను గుర్తుపడతాం. వాళ్ళు ఎక్కడ అనుకుంటారు? ఎక్కడ అనేది కరెక్ట్గా గుర్తుపట్టలేము. కాకపోతే కొంచెం ప్లేసులు చూస్తే మాత్రం గుర్తుపట్టగలుగుతాం. ఇలా 10-11 అందాల తిరిగిరట బయలుపడి మధ్యాహ్నం టైంలో. ఇన్ని రోజులు వాటర్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము. కాకపోతే ఈ మధ్య వర్ష నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి కొంచెం బాయిలర్లో నీళ్ళు కొంచెం ఎక్కువ అయ్యేసరికి మంచిగా వారితే కదా అని చెప్పేసి అనుకున్న టైంలో ఇట్లా ఇదొక ఇన్సిడెంట్ జరిగింది. వైర్లు కోసుకుపోయేసరికి ఇప్పుడు మళ్ళా వైర్లు తీసుకొచ్చి బాగా బోర్ గుంజి చేసేసరికి ఆ బోర్ కూడా మళ్ళీ ఇప్పుడు వైరు అలా లోపడేసేసిపోయారు. ఆ బోర్ గుంజితే కూడా బోర్ వస్తుందా లేదా అనేది కూడా డౌట్ ఏమో. నమ్మక తక్కువ. ఇప్పుడు ఒకవేళ బోర్ అనేది స్టక్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇక ఉన్న పొలం మొత్తం పోయినట్టే. ఇప్పుడు ఇట్లాంటి వైర్లు కోసం గతంలో కూడా అదే ఏరియాలో జరిగినట్టు. ఇదే ఏరియాలో ఇంతకుముందు కూడా జరిగింది. ఇంతకుముందు కూడా జరిగింది. అందుకే ఈ విషయం పైన కొంచెం స్పందించాలని చెప్పేసి అందరం రైతుల దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు రాత్రి ముస్తాబాద్ గ్రామ అవుట్స్కట్స్లో రైతుల యొక్క పొలాల యందు బోర్లకి మోటార్లు వేసినారు. ఆ మోటార్లకి కనెక్షన్ ఇచ్చినటువంటి స్టార్టర్ నుంచి ఆ మోటార్లకు వచ్చే కరెంటు వైర్ని కత్తిరించుకొని ఒక అందాజు ఒక 20 మంది మోటార్ల వైర్లను కత్తిరించి తీసుకెళ్ళడం జరిగింది. దీనివల్ల రైతులు ఎందుకంటే ఇప్పుడు మంచి చేతి పొట్టకి వచ్చే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి పొలాలు, దానివల్ల చాలా వాళ్ళు నీళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా దొంగతనం చేసిన వారిని అది త్వరలోనే పట్టుకుంటాము. అదేవిధంగా రైతులు కూడా మాకు రాత్రిపూట ఒక్కొక్క ఏరియాలో ఉన్న మోటార్లకి కనీసం 1 లీటర్ అయినా ఆ ఏరియాలో ఉంటే కొద్దిగా, ఎందుకంటే ఈ పంట పూర్తయ్యేంతవరకు వాళ్ళు దొంగలు దొరకడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కరెంటు వైర్లు పోతున్నాయి కాబట్టి దీని మీద తగు జాగ్రత్త చర్యలు తీసుకొని ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఏదైనా డౌట్ అనిపించినా కూడా పోలీస్కి 100 కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరలా ఎక్కడ జరగకుండా తగు చర్యలు పెట్రోలింగు, మరియు మేము కూడా రాత్రి తెల్లారు కొద్దిగా పొలాలకు వెళ్ళి కూడా గ్రామాల్లో తిరుగుతున్నాము. ఇక పొలాలకు వెళ్ళి కూడా తిరుగుతాము. రైతులు కూడా కొద్దిగా ప్రతి ఒక్క ఏరియాలో కొద్దిగా కొంతమంది రైతులు కలిసి ఎవరో ఒకళ్ళు వాటి దగ్గర ఉండేటట్టుగా కొద్దిగా అందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఒక బ్యాచీల వైజ్గా నైట్ ఒక ఇద్దరు ఉండేటట్లుగా ఉండి మాకు సమాచారం ఇస్తే వాళ్ళని ఈజీగా తొందరగా దొరకబడతామని చెప్పేసి కోరుకుంటున్నాను.